ఎస్సీ వర్గీకరణ తీర్పు వెనక మోదీ చంద్రబాబుల కుట్ర ఉందని ఆరోపించారు మాజీ ఎంపీ హర్ష కుమార్. తెలుగు రాష్ట్రాల్లో మాదిగల్ని కేవలం ఓట్ బ్యాంక్ గా మాత్రమే వాడుతున్నారు అన్నారు హర్ష కుమార్. ఈ మోడీ చంద్రబాబు నాయుడు మాదిగ కులాన్ని ఒక ఓటు బ్యాంక్ కింద వాడుకోవడానికి అని చెప్పేసి ఈ వర్గీకరణ ప్రక్రియ తీసుకొచ్చి రాజమండ్రి మెయిన్ తెలంగాణలోను ఆంధ్రలోను వాళ్ళని ఓట్ బ్యాంక్ చేసుకోవాలని వాళ్ళు ఈ రోజున ఒక కుయుక్త పని ఈ కుట్ర ఈ తీర్పు ఇప్పించారు. ఇప్పుడు ఈ మందాకృష్ణ మాదిక్కి వెంకయ్య నాయుడు సపోర్టు, లేకపోతే సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వి రమణ సపోర్టు, లేకపోతే చంద్రబాబు నాయుడు సపోర్టు, లేకపోతే మోడీ సపోర్టు, ఎవరన్నా దేశంలోని దళిత లీడర్లు మాయావతి కానీ చిరాగ్ పసుపా కానీ